హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో టాటా ఏస్లో ఉన్న వేరియంట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. మనకి టాటా ఏస్లో పెట్రోల్ కానీ, సిఎన్జీ కానీ, డీజిల్ కానీ, అలాగే పెట్రోల్ కానీ సిఎన్జీ కానీ, అలాగే ఈవీ, మొత్తం అన్ని రకాల వెర్షన్లు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. మనం ఈ వీడియోలో వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మనం ముందుగా వెహికల్ యొక్క కొన్ని ఫీచర్స్, అసలు దానికి టన్నేజ్ ఎంత వేసుకోవచ్చు అన్న విషయాల గురించి, అలాగే ప్రైస్ విషయంలో కూడా నేను మాట్లాడతానండి. ప్రైస్ అంటే మనకి ఎక్స్ షోరూమ్ అయితే నేను చెప్తాను, దానికి మనం లైఫ్ ట్యాక్స్ కావాలతో లైఫ్ ట్యాక్స్, క్వార్టర్ ట్యాక్స్ కావాలతో క్వార్టర్ ట్యాక్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మన ఏపీలోకి వచ్చి లైఫ్ ట్యాక్స్తో నడుస్తుంది, మిగతా చోట్ల అయితే క్వార్టర్ ట్యాక్స్తో వస్తుంది. కాబట్టి నేను ఎక్స్ షోరూమ్ ఒకటే చెప్తున్నాను. ఆ ఎక్స్ షోరూమ్కి ఇన్సూరెన్స్ ట్యాక్స్ కలుపుకుంటే మీకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే అంచనాకు అయితే వస్తుంది. మన టాపిక్లోకి వెళ్తే కనుక టాటా ఏస్ గురించి అయితే తెలియని వాళ్ళు అయితే ఎవరో ఉండరండి. టాటా ఏస్ అనేది 2005లో మనకు లాంచ్ అయింది. మనకి ఇప్పుడు ఇన్ని వెర్షన్స్లో ఒక్కొక్క దాని గురించి అయితే చూద్దాం ఈ వీడియోలో. ముందుగా మనకు పెట్రోల్ వెర్షన్ చూద్దామండి. టాటా ఏస్ గోల్డ్ పెట్రోల్ సిఎక్స్, అది గోల్డ్ అనగానే మనకి రౌండ్ లైట్లు అయితే గుర్తొస్తాయండి, కానీ ఇప్పుడు రౌండ్ లైట్లు అన్నది లేదు, అన్నిటికి గోల్డ్ అని వస్తుంది. బట్ ఫ్లాట్ లైట్లు హెచ్డి ఫేసింగ్లోనే వస్తుందండి, దాని పేరే గోల్డ్. హెచ్డి రెండు ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు ఇదివరకు అట్లా రౌండ్ లైట్లు అయితే లేదు. ఇక్కడ మనకి పెట్రోల్ వెర్షన్లో చూస్తే ఇక్కడ డోర్ మీద అయితే సిఎక్స్ అని కనిపిస్తుంది అండి. ఆ సిఎక్స్ అన్నదే మనకి వేరియేషన్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ డెఫ్ ట్యాంక్ అన్నది ఉండదు, దీనికైతే డెఫ్ ట్యాంక్ ఉండదు. అదే డీజిల్ వెర్షన్లో అయితే డెఫ్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది మీకు. ఇది ఇక్కడ పెట్రోల్ ట్యాంక్. ఇక్కడ మనకి దీని యొక్క ఫీచర్స్ విషయంలో చూస్తే 30 హార్స్ పవర్ అయితే వస్తుంది అండి, 2 సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది. టార్క్ విషయంలో అయితే 55 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే టైర్ల విషయంలో అయితే 12 ఇంచుల టైర్లు 145 అయితే ఇస్తాడని, ట్యూబ్లెస్ ఇస్తాడు. మనకి దీని బాడీ లెంత్ వచ్చి 7.2 x 4.8, అలాగే మనకి పాసింగ్ కూడా 750 కేజీలు అయితే ఇచ్చాడండి. ఇది మనకి దేనికి ఎంతకు పనిచేస్తుంది అంటే కనుక ఒక టన్నున్నర రెండు లోపు వేసుకోవడానికైతే మనకి వెహికల్ సూటబుల్ అండి. పైగా దీని ప్రైస్ అయితే చాలా తక్కువ అండి. ఇప్పుడు అన్నిటిలో కంట ప్రైస్ తక్కువ ఉన్న వెహికల్ ఏదైనా ఉందంటే ఈ పెట్రోల్ వెర్షన్ వెహికల్. దీని ఎక్స్ షోరూమ్ వచ్చి 4,82,000 అయితే ఉందండి, 82,000 చిల్లర. మీకు ఆన్ రోడ్ విత్ లైఫ్ ట్యాక్స్ అయితే 5,50 వరకు అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది అంటే కనుక ఒక టన్ను, టన్నున్నర రెండు లోపు వేసుకుని ఒక 50, 60 కిలోమీటర్ల సరౌండింగ్స్, అంటే ఒక 100 కిలోమీటర్ల సరౌండింగ్స్ తిరిగే వాళ్ళకైతే ఈ పెట్రోల్ వెహికల్ అన్నది సూటబుల్ అవుతుంది. ఎందుకంటే దీని మెయింటెనెన్స్ అయితే తక్కువగా ఉంటుంది. బట్ మైలేజ్ విషయంలో అయితే ఒక 14-15 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. మనకి రెండో వెర్షన్ వచ్చి డీజిల్ వెర్షన్ అండి. ఇక్కడ మనకి టాటా ఏస్ గోల్డ్ డీజిల్ వెర్షన్ ఇది. ఇక్కడ మనకు డోర్ మీద అయితే సిఎక్స్ అని కనిపించట్లేదండి, అక్కడ పెట్రోల్ వెర్షన్కి అయితే సిఎక్స్ అని కనిపిస్తుంది. ఈ డీజిల్ వెర్షన్కి అయితే సిఎక్స్ అని అయితే ఏం కనిపించదు. మొత్తం వెహికల్ చూడడానికి అయితే ఒకలాగే ఉంటుంది. మనకి లోడ్ బాడీ విషయంలో 7.2 x 4.8, అలాగే 12 ఇంచుల టైర్లు 145, అలాగే మనకి పికప్ విషయంలోకి వస్తే కొద్దిగా మార్పు అయితే జరుగుతుందండి. దీని పవర్ వచ్చి పవర్ మోడ్, సిటీ మోడ్ అని రెండు రకాలుగా కనిపిస్తుంది. అక్కడ స్విచ్ అయితే ఉంటుంది, అది పవర్ మోడ్. ఆ స్విచ్లో పెట్టుకుంటే 22 హార్స్ పవర్ అయితే మనకి పికప్ వస్తుంది. అదే సిటీ మోడ్ అయితే ఆ పవర్ స్విచ్ ఆఫ్ చేస్తే కనుక సిటీ మోడ్లో కన్వర్ట్ అవుతుంది, 18 హార్స్ పవర్ అయితే వస్తుంది. అంటే మనకు లోడ్ ఉన్నప్పుడు హెవీ లోడ్ అంటే ఒక రెండు దగ్గరికి ఉండి కొద్దిగా పికప్ కావాలి నాకు అనుకుంటే పవర్ మోడ్ ఆన్ చేసుకోవడం బెటర్ అండి, దాన్ని బట్టి అది పికప్ తీసుకుంటుంది. అదే సిటీ మోడ్ అయితే ఎంటీలో వేసుకోవడం సిటీ మోడ్ ద బెటర్. దానివల్ల మైలేజ్ అన్నది కూడా మీకు వేరియేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి దానికి మధ్య తేడా ఏంటంటే ఈ డెఫ్ ట్యాంక్ ఒకటి దీనికి అడిషనల్గా ఉంటుందండి మెయింటెనెన్స్. అంటే ఇది 12.5 లీటర్ల డెఫ్ ట్యాంక్ అయితే దీనికి ఇచ్చాడు, అది మనం చూసుకుంటూ ఉండాలి దీని విషయంలో అయితే. దీని ప్రైస్ విషయంలో చూస్తే కనుక ఎక్స్ షోరూమ్ వచ్చి మనకు 6,49,000 అయితే ఉందండి. ఎక్స్ షోరూమ్ ఓన్లీ, లైఫ్ ట్యాక్స్ అయితే మీకు దగ్గర దగ్గరికి 7,30,000 వరకు అయితే దీనికి ఉందండి. ఇది ఎవరికి సూట్ అవుద్ది అంటే ఇది కూడా సేమ్ అంతండి, టన్నున్నర ఒక 100, 150 కిలోమీటర్ల సరౌండింగ్లో తిరిగే వాళ్ళకైతే ఇది సూటబుల్ అవుతుందండి. అంటే దీనికి పెట్రోల్ దానికి మైలేజ్ అయితే వేరియేషన్ వస్తుంది. ఇదైతే మనకి 18-20 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంటీ అయితే 20 వచ్చేది. మామూలుగా లోడ్తో అయితే 17-18 ఆ రేంజ్లో అయితే వస్తుందండి, దాన్ని బట్టి మనం ఈ వెహికల్కి అయితే వెళ్ళొచ్చు డీజిల్ వెర్షన్. నెక్స్ట్ వచ్చి మనకి సిఎన్జి వెర్షన్ అండి.
సిఎన్జీ ప్లస్ అని కనిపిస్తుంది అండి డోర్ మీద. అంటే సిఎన్జీ ప్లస్ అంటే ఇది సిఎన్జీ ట్యాంకులు అయితే మూడు ట్యాంకులు అయితే ఉంటాయండి. అంతకు ముందు అయితే రెండు ట్యాంకులు ఉండేవి, ఇప్పుడు సిఎన్జీ ప్లస్ లో మూడు ట్యాంకులు అయితే వస్తాయి మనకి. ఇప్పుడు సిలిండర్లతో అయితే వస్తుంది మనకి. దీని కెపాసిటీ వచ్చి మూడు ఆర్లు అయితే ఇస్తాడండి. 15 kgలు అయితే ఎక్కుతుంది 18కి బదులు. అదే మన ప్రెజర్ని బట్టి ఉంటుంది. మీకు సిఎన్జీ అవైలబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ దీనికైతే వెళ్ళొచ్చు మీరు. ఎందుకంటే దీని మైలేజ్ పరంగా అయితే కంపెనీ అయితే 26-28 దాకా అయితే ఇచ్చింది. మనకు లోడ్ మీద అయితే 22 వరకు అయితే వస్తుందండి ఈ వెహికల్. దీని ఫ్యూచర్స్ విషయంలో చూస్తే కనుక 26 horsepowerతో అయితే వస్తుంది. 2 cylinder ఇంజిన్ అయితే వస్తుందండి. సేమ్ టైర్ల విషయంలో 12 145. బాడీ విషయంలో అయితే 8.2x4.8కి అయితే వస్తుంది ఇది. అంటే అది దాని మీద ఒక అడుగు ఎక్స్ట్రా అయితే ఉంటుందండి. పాసింగ్ వచ్చి 615 kgలు అయితే పాసింగ్. దీని ఎవరికి సూటబుల్ అవుతుంది అంటే ఒక టన్నున్నర వేసుకుని సరౌండింగ్ వెళ్ళే వాళ్ళకైతే సిఎన్జీ అవైలబిలిటీని బట్టి వాళ్ళకైతే సూటబుల్ అవుతుందండి. దీని ఎక్స్షోరూమ్ విషయంలో చూస్తే కనుక 7,03,000 వరకు ఉందండి. అదే మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 7,90,000 వరకు ఉంది దీనికి ఆన్ రోడ్ ప్రైస్. వీడియోలు ఎంతని బట్టి పార్ట్ 1, పార్ట్ 2 కింద డివైడ్ చేశానండి. పార్ట్ 1లో అయితే ఈ మూడు వెర్షన్లు చూసాము. పార్ట్ 2లో రిమైనింగ్ వెర్షన్స్ అయితే చూద్దాం. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.